ఆయన లేకపోతే తోటరామునికి రాకుమారి దక్కేదే కాదు ఆయన లేని పక్షంలో ప్రహ్లాదునికి హరిదర్శనం అయ్యేదే కాదు ఆయన లేకపోతే మిస్సమ్మకు ఎన్టీ రామారావుతో పిల్లగునా ఏమీ గుండమ్మ ఇతని వల్లనే కదా లెంపలేసుకుంది ఇతని వల్లే కదా తాతను నిర్లక్ష్యం చేసిన తండ్రికి మనవుడు బుద్ధి చెప్పగలిగింది స్వయం ప్రకాశం కలిగిన హీరోలు చాలామందే ఉండొచ్చు కానీ స్వయం ప్రకాశం కలిగిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆయన తెలుగువారి ఛాతి ఆయన వల్ల రెండు అంగుళాలు పెరిగింది అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఈ వందేలకు మరో వందేలకు కూడా ఎస్వీఆర్కు కైమోడ్పుల వీరతాడు ఎందుకంటే ఈరోజు ఆయన జయంతి సందర్భంగా తెలుగు సినిమా పరిశ్రమకు రెండు కళ్ళు ఎన్టీ రామారావు అక్కినేని నాగేశ్వరరావు మరి ఎస్వీఆర్ గుండెకాయ అనే చెప్పాలి నీవే నానను పిలిచినది నీవే నానను కొలిచినది ప్రియదర్శినిలో కనిపిస్తున్న సావిత్రిని చూస్తూ కళ్ళు ఎగరేస్తూ అక్కినేని పాడుతున్నారు ప్రేక్షకులు మైమర్చి చూస్తున్నారు లాహిరిలాహిరిలాహిరిలో ఓహో జగమే ఊగెనుగా సాగెనుగా వెన్నెల సరోవరంలో సంధ్యను తోడు తీసుకుని రెల్లు పొదల మీదుగా ఎన్టీఆర్ నౌకా విహారానికి బయలుదేరాడు ప్రేక్షకులు ముచ్చటపడి చూస్తున్నారు ఈ ముచ్చట ఈ మురిపాన్ని సరే సినిమాకు ఇవి కావాల్సిందే కానీ చాలా ఏం కావాలి అదుగో అటు చూడండి మహాఘటం మోగుతుంది ఘనగనగన మూర్ఛనలు పోతుంది అసురగణాలు మెడలోని ఎముకలు పై వస్త్రాలు సర్దుకుంటూ అదుపాగ్నలోకి వచ్చి వినయంగా వరుసదీరి నిల్చుంటాయి ఘటోద్గజ 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 ప్రేక్షకులు తుల్లిపడ్డారు విశ్రాంతిగా ఉంచిన చేతులను దగ్గరకు చేర్చి పెద్దగా చప్పట్లు కొట్టారు నిటారుగా కూర్చున్నారు బొటను వేలు చూపుడు వేలు కలిపి నోటిలోని గాలిని ఈలగా మార్చారు ఎస్వి రంగారావు ప్రత్యక్షమయ్యాడు సినిమాకు ఈ ఊపు కావాల్సిందే అప్పటికి జనం దగ్గర వీరతాళ్ళు ఉన్నాయి అక్కినేనికి ఎన్టీఆర్కి వేయగలిగినవన్నీ వేసి మిగిలినవన్నీ ఎస్వి రంగారావు గారి మెడలో వేశారు హాయ్ హాయ్ నాయిక హోయ్ హోయ్ నాయక మాయా బజార్లో హీరో ఎవరు అనేది నేటికీ పెద్ద బజిలే ఎన్టీఆర్ ఏఎన్ఆరా సావిత్ర వీళ్ళందరూ ప్రధాన వాట కానీ అసలు సిసలైన వాటను ఎస్వి రంగారావు పట్టుకుపోయాడని అభిమానులు చెప్పుకుంటారు అయ్యారే అప్పలాలు దప్పలాలు వివాహ భోజనంబు నాకే ముందు తేన్పులు వచ్చే వరకు రకరకాల పాత్రలతో ప్రేక్షకుల ఉదరాన్ని నింపిన మహా వంటగాడు ఎస్వి రంగారావు దేశ భాషలందు తెలుగు లెస్సే కానీ దేశ నటులలో ఎస్వీఆర్ లస్స ఇలా ఒకటేమిటి ఎన్నో పాత్రల్లో ఎస్వి రంగారావు గారు జీవించారని చెప్పాలి అయితే ఎస్వీఆర్ దూకుడు తగ్గించడానికి ఇండస్ట్రీలో ఒకరిద్దరు పెద్దలు గుమ్మడి గారిని ప్రోత్సహించారన్నది వాస్తవం కానీ గుమ్మడి గారికి తన పరిమితులు తెలుసు తను కేవలం గుమ్మడే కానీ ఎస్వీఆర్ కాదు అశోక్ కుమార్లోని ఉదాంతత ప్రాణ్లోని చతురత ఓంప్రకాశ్లోని సౌమ్యం ప్రేమనాథులోని ధిక్కారం కలగలిసిన నటుడు అని కుమ్మడిగారే చెప్పేవారు చెప్పి నమస్కరించేవారు ఒకరిని కోల్పోయాక ఆ స్థానంలో మరొకరిని ప్రతిష్ఠించడం కష్టం ఎస్వీఆర్ వారసుడిగా తెలుగు ప్రేక్షకులు కొత్త గొప్ప అంగీకరించగలిగింది కైకాల సత్యనారాయణ గారిని మాత్రమే ఆ వరసలో రావుగోపాలరావు కోటా శ్రీనివాసరావు గారు ప్రకాశ్ రాజు గారు వంటి ప్రతిభావంతులైన నటులను కూడా చూస్తున్నాం రోజులు గడిచిపోయి ఉండొచ్చు కాలం మారిపోయుండొచ్చు కానీ ఒక సింహం గర్జించింది అన్న జ్ఞాపకం చెరిగిపోలేదు ఇవాళ ఆ మహానటుడి శతజయంతే ఆయన వదిలి వెళ్లిన పరంపరను చేతులు అడ్డుపెట్టుకుని కాపాడుకుంటామనే ఉప్పుదల చేస్తూ ఆయ్ నాయక అంటూ మరొక్కసారి ఎస్వి రంగారావు గారిని గుర్తు చేసుకుందాం